नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। करोना वेव टू लो रोज रोज की కొత్త కేసెస్ చాలా పెరుగుతున్నాయి। లాస్ట్ 24 అవర్స్ లో దాదాపు 5900 కేసెస్ మన తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది। ఆ పరిస్థితిని చూసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓఎంఎస్ నంబర్ 87 ఈ రోజు 20th ఏప్రిల్ రోజు జారీ చేయడం జరిగింది। ఈ జీఓ ప్రకారంగా నైట్ కర్ఫ్యూ ఈ రోజు 20th ఏప్రిల్ నుంచి 1st మే పొద్దున 5 గంటల దాకా ఈ నైట్ కర్ఫ్యూ రైట్ నైట్ నైట్ లో రాత్రి 9 పిఎం నుంచి పొద్దున 5 గంటల దాకా ఈ నైట్ కర్ఫ్యూ ఉంటుంది। మన దగ్గర ఏమేం ఆఫీసెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ అన్ని 9 గంటల ముందు, అంటే 1 అవర్ ముందు 8 గంటలకి అది వాళ్ళు పక్కా బంద్ చేయాలి। ఈ హాస్పిటల్స్ కాని తర్వాత డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, ఫార్మసీస్ వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది। వాళ్ళతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీస్, బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీస్, తర్వాత ఐటీ, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరు వాళ్ళకి కూడా ఈ స్పెషల్ పర్మిషన్ ఉంది। తర్వాత ఈ డెలివరీ ఆఫ్ గూడ్స్ త్రూ ఈ కామర్స్, ఈ ఎలక్ట్రానిక్ మన ఈ ఆన్లైన్ ఎవరు పర్చేస్ చేస్తున్నారు వాళ్ళకి డెలివరీ అది ఈ కామర్స్ అది అది కూడా ఈ కర్ఫ్యూ పీరియడ్ లో వాళ్ళకి అనుమతి ఉంది। తర్వాత పెట్రోల్ పంప్, తర్వాత ఎల్పిజి, సిఎన్జి, పెట్రోలియం అండ్ గ్యాస్ అవుట్లెట్ వాళ్ళకి కూడా అనుమతి ఉంది। తర్వాత పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ దానికి కూడా అనుమతి ఉంది। వాటర్ సప్లై, శానిటేషన్, తర్వాత కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ సర్వీసెస్, తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఈ కర్ఫ్యూలో మినహాయింపు ఉంది। తర్వాత ప్రొడక్షన్ యూనిట్స్ ఆర్ సర్వీసెస్ విచ్ రిక్వైర్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఫార్మా కావచ్చు, ఇంకా ఏమేం ప్రొడక్షన్ అది కంటిన్యూస్ ప్రాసెస్ అది 24/7 ఇక్కడ పక్కా అది ప్రొడక్షన్ చేయాలా, అలాంటి సర్వీసెస్ కి కూడా ఈ స్పెషల్ పర్మిషన్ ఇక్కడ ఉంది। తర్వాత కొన్ని కేటగిరీస్ ఇచ్చారు వాళ్ళు, ఆ కేటగిరీ పర్సన్స్ కి అనుమతి ఉంది ఈ కర్ఫ్యూ పీరియడ్ లో। దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది ఎవరికి నైట్ లో కూడా డ్యూటీ ఉంటుంది వాళ్ళని, తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ అంటే మన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎవరెవరికి ఎమర్జెన్సీ డ్యూటీ ఉంది వాళ్ళు మాత్రం ఐడెంటిటీ కార్డు అది పక్కా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ఆల్ ప్రైవేట్ మెడికల్ పర్సనల్ అంటే డాక్టర్స్ ఉండొచ్చు, నర్సింగ్ స్టాఫ్ ఉండొచ్చు, తర్వాత పారామెడిక్స్, తర్వాత ఇంకా హాస్పిటల్లో వేరే సర్వీసెస్ ఎవరెవరు ఇస్తున్నారు అలాంటి వాళ్ళని కూడా ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది, వాళ్ళు మాత్రం ఐడెంటిటీ కార్డు పక్క ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ప్రెగ్నెంట్ మహిళలు కావచ్చు, పేషెంట్ కావచ్చు, మెడికల్ కేర్ కోసం ఎవరు బయట వచ్చేస్తారు వాళ్ళని కూడా అనుమతి ఉంది। తర్వాత ఎవరు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు, రైల్వే స్టేషన్ వెళ్తున్నారు, వస్తున్నారు, బస్ స్టాండ్లో వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఐకార్డ్ చూపెట్టాలా, అక్కడ అది వాళ్ళు ప్రయాణిస్తున్నారు అప్పుడు అది వాళ్ళది టికెట్ ఏముంది ఆ టికెట్ అది మన చెక్ పోస్ట్లో పక్కా చూపెట్టాలా। తర్వాత ఈ మన గూడ్స్ వెహికల్ ఇంట్రెస్ట్ రేట్, తర్వాత మన రాష్ట్ర బయట కూడా అది ఎసెన్షియల్ కావచ్చు, నాన్ ఎసెన్షియల్ కావచ్చు, అందరికీ పర్మిషన్ ఉంది, దాంట్లో ఏం ఎవరికి కూడా ఈ స్పెషల్ పాస్ కూడా అనుమతి లేదు। తర్వాత ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆటోస్ కావచ్చు, టాక్సీస్ కావచ్చు, అది టైం ఏమి ఇచ్చారు ఆ టైంలో మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఉంది। తర్వాత ఈ నైట్ కర్ఫ్యూ టైంలో ఎవరికి పర్మిషన్ ఉంది అలాంటి వ్యక్తి ట్రాన్స్పోర్ట్కి మాత్రం ఇలాంటి ట్రాన్స్పోర్ట్ మనం వాడుకోవచ్చు, అదర్వైజ్ అది లేదు। తర్వాత ఈ కర్ఫ్యూది ఈరోజు 20th ఏప్రిల్ సాయంత్రం 8:00 అది అంతా ఎస్టాబ్లిష్మెంట్, రెస్టారెంట్స్, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్ అన్ని బంద్ అవుతుంది। తర్వాత 1st మే మార్నింగ్ 5:00 దాకా ఈ కర్ఫ్యూ ఉంది, అది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టాలి। సో రోజు రాత్రి 8 గంటలకి మన షార్ప్ అది ఎస్టాబ్లిష్మెంట్, రెస్టారెంట్, ఆఫీసెస్ అన్ని బంద్ చేయాల్సి ఉంటుంది। 9:00 నుంచి బయట అది ఎవరైనా ఇంటి బయట ఎవరు తిరుగుతున్నారు వాళ్ళని మా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది పక్కా అది ప్రశ్నిస్తారు, వాళ్ళకి
ఎవరెవరు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఎవరికి పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ లేన వ్యక్తులు ఎవరు సంచరిస్తున్నారు రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 గంటల పీరియడ్ లో వాళ్ళ మీద ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51 260 తర్వాత ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 188 ప్రకారంగా వాళ్ళ మీద పక్క చర్య ఉంటుంది కాబట్టి ప్రజలందరూ మన లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీతో కోఆపరేట్ చేయాలి చెక్ పోస్ట్ లో మా సిబ్బంది కావచ్చు మా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న ఉండొచ్చు ఈ ప్రతి ఒక్కరి ఇప్పుడు ఈ మన కలిసి ఈ లాక్డౌన్ అది ఇది లాక్డౌన్ అంటే నైట్ కర్ఫ్యూ కేవల్ ఇది సక్సెస్ఫుల్ గా మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త కేసెస్ ఈ మధ్యలో చాలా పెరుగుతున్నాయి సో ఈ పీరియడ్ లో మనం పక్కా అది అందరూ కోఆపరేట్ చేస్తే దెన్ ఓన్లీ ఈ కేసెస్ వి కెన్ రిడ్యూస్ తర్వాత డే టైం కూడా ప్రతి ఒక్కరి మాస్క్ ని ధరించాలా అదర్వైజ్ 1000 రూపాయల జరిమానా ఉంది తర్వాత చేతులు మళ్ళమల్ల కడగాల తర్వాత భౌతిక దూరాలు పక్క పాటించాలా అది కూడా ఆల్రెడీ గవర్నమెంట్ దానికి సంబంధించి జియో ఇష్యూ చేశారు అది కూడా పక్క ఫాలో చేయాలి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం।